शिवकर हलो अंडी एला मोदलेट्टालो अर्थं कावट्लेदु चाला एक्साइटिंग मूमेंट इदि नाकु असलु इंतमंदी ई सिचुएशन लो इंतमंदी मा सिनिमानी ब्लेस चेयडानिकि वच्चिनंदुकु మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నాను. ఎస్పెషల్లీ చాలామంది లేడీస్ ఫ్యామిలీస్ మీరందరూ రావటం చూస్తుంటే నేను ఏదైతే సంవత్సరాల క్రితం ధైర్యంగా టక్ జగదీష్ కథ ఒక ఫ్యామిలీ ఎమోషను ఒక ఫ్యామిలీ ఎమోషన్ చుట్టూ ఒక కథ రాయాలని ఆ రోజు అనుకున్నాను. మధ్యలో చాలా సిచ్యువేషన్స్ మారినాయి, బట్ ఫ్యామిలీ ఎప్పుడు ఫ్యామిలీ, ఎమోషన్ ఎప్పుడు ఎమోషనే అనేది మీరు ప్రూవ్ చేశారు. రేపు April 23 మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తారని నేను 100% నమ్ముతున్నాను. అండ్ కమింగ్ టు వన్ బై వన్, ముఖ్యంగా ఈ సినిమాకి నాకు రైట్ త్రూ 2 ఇయర్స్ నుంచి, అంటే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల 1 ఇయర్ గ్యాప్ రావడం, అప్పటి నుంచి నాకు సేమ్ సపోర్ట్ ఇస్తున్న నా ప్రొడ్యూసర్ సాహు గార్పటి అండ్ హరీష్ గార్పటి గారు, యు ఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఫర్ దిస్ ఫిల్మ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రిమైనింగ్ క్రూ, ఆర్ట్ డైరెక్టర్ కానీ, ఇప్పుడు ఎడిటర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కానీ, ఎవ్రీవన్, అండ్ క్యాస్ట్ కానీ, ఆల్మోస్ట్ ఒక 30-35 పీపుల్ బిగ్ క్యాస్టింగ్ ఉన్న సినిమాని కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత కూడా మేము నేను చేయగలిగానంటే అదంతా ఆర్టిస్టులు నాకు సపోర్ట్ చేయడమేనండి. రావు రమేష్ గారు కానీ, నరేష్ గారు కానీ, రోహిణి గారు కానీ, దేవదర్శిని గారు, ఐశ్వర్యరేష్ గారు, రీతు వర్మ అండ్ డేనియల్ బాలాజీ, తిరువీరు, జగపతి బాబు గారు, ఎస్పెషలీ జగపతి బాబు గారు, నాని గారు, వీళ్ళిద్దరినీ అన్నదమ్ములుగా మీరు రేపు సినిమాలో చూడడం అనేది ఇట్ విల్ బి ఎ బిగ్ ట్రీట్ ఫర్ యూ. ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక ఫుల్ ప్యాకేజ్ కమర్షియల్ ఎమోషనల్ అండ్ యాక్షన్ ఫిల్మ్ ఈస్ టక్ జగదీష్. మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఒక్క మాటలో ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, ఇంకా చాలా చాలా ఈవెంట్స్ ఉన్నాయండి మనకి. టక్ జైస్ విల్ బి బిగ్ సెలబ్రేషన్ ఆన్ April 23, బట్ ఎవ్రీ వీక్ ఈజ్ ఎ సెలబ్రేషన్ రైట్ ఫ్రమ్ నౌ. ట్రస్ట్ మీ, 23 మార్నింగ్ షో పడిన తర్వాత 2.5 అవర్స్ ఆల్ ద పర్ఫార్మెన్సెస్ ప్యాకేజ్ ఉంటుంది. నాని గారు చాలా కొత్తగా ఉంటారు, మీ ఇంట్లో మనిషిలా ఉంటాడు, మీ ఇంట్లోకి వస్తాడు. సేమ్ ఈ విషయాన్ని నిన్నుకోరేపుడు కూడా మేము చెప్పాము, మళ్ళీ అదే చెప్తున్నాను. అండ్ వరుసగా మా ఇద్దరికి సెకండ్ ఫిల్మ్ కాబట్టి నిన్నుకోరులో మీకు 2-3 ఎమోషనల్ సీన్స్ చూశారు, మీరు ఇందులో దాన్ని మించి చూడబోతున్నారు. అండ్ రాజమండ్రి వచ్చాను మీ అందరి కోసం ఏదో ఒక కొత్త విషయం చెప్పాలి. అంటే చాలా ఈవెంట్స్ ఉండడం వల్ల మేము ఎక్కువ విషయాలు రివీల్ చేయలేకపోతున్నాం. నెక్స్ట్ సింగిల్స్ కానీ ట్రైలర్స్ కానీ నెక్స్ట్ రిలీజ్ చేస్తాం. కానీ మీరు అందరూ వచ్చారు కాబట్టి ఒక్క డైలాగ్ మాత్రం చెప్పగలను ఈ సినిమా గురించి ఎక్స్క్లూజివ్గా. ఒక్క మాట అండి, కొంతమందికి కులపిచ్చి ఉంటుంది, కొంతమందికి డప్పిచ్చి ఉంటుంది, కొంతమందికి పేరు పిచ్చి ఉంటుంది. మా టక్ జగదీష్ గడి కుటుంబం అంటే పిచ్చి, ఇది కదా. ఆ పిచ్చి మీకుంటే, మీ కుటుంబం మీద మీకు ప్రేమ ఉంటే సినిమా చూసేటప్పుడు మీకు చెల్లి, అక్క, అన్నయ్య, తమ్ముడు అందరూ గుర్తొస్తారు, మీ గుండెల్లోకి చేరి మిమ్మల్ని ఏడిపిస్తారు. అట్ ద సేమ్ టైం పవర్ ప్యాక్డ్ యాక్షన్ కూడా ఉంటుంది. అండ్ ఈ టైంలో ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, ఆల్రెడీ సినిమా గురించి చాలా చెప్పేశాను. అండ్ కొంతమంది టెక్నీషియన్స్ని, మా వాళ్ళని, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ కోడైరెక్టర్స్ అండ్ వాట్ ఎవర్, లక్ష్మణ్ అండ్ వాట్ ఎవర్, వంశీ, శేఖర్ అందరూ, ఎస్పెషలీ శ్రేయస్ మీడియాస్, ఇంత పెద్ద ఈవెంట్ని ఒక తక్కువ స్పాన్లో ఎంత బాగా చేయగలగడం, మిమ్మల్ని అందరికీ ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ కంఫర్టబుల్గా పెట్టగలగడం, థ్యాంక్ యూ శ్రేయస్ అండ్ థ్యాంక్ యూ మేనేజ్మెంట్ అండ్ ఎవ్రీబడి. అండ్ ఎస్పెషలీ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ఎంపీ భరత్ గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, సో ఎవ్రీ వన్ సార్, ఇట్స్ రియల్లీ బ్లెస్సింగ్ ఫర్ అస్. అండ్ ఎస్పెషలీ అందరికీ చెప్తున్నానండి, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా అది, 23 ఏప్రిల్ రండి చూడండి, మనస్ఫూర్తిగా ఆ ఫిల్మ్ని ఎంజాయ్ చేయండి. అండ్ నానిగారు, మీతో సినిమా చేసిన ప్రతిసారి కూడా నేను గ్రో అవుతూ ఉంటాను, చాలా నేర్చుకుంటూ ఉంటాను. నాకు ఎప్పుడు మీరు ఒక ధైర్యం, మీరంటే ఎప్పుడు నాకు ఒక ప్రేమ, ఎప్పుడు ఇంకా ఆ రెండు మాటలు చాలు అనుకుంటాను, ఇంక అందుకంటే ఎక్కువ చెప్పలేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నానిగారు ఇంకా చాలా మాట్లాడతారు, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ద లవింగ్ పీపుల్, మీరు రాజమండ్రి పీపుల్కి, ఇంత చెప్పాను కదా కుటుంబం అంతే జగదీష్కి ఎంత పిచ్చో, సినిమా అంటే మీకు ప్రేమ కాదండి, పిచ్చి, దట్ ఐ నో దట్. థ్యాంక్ యూ రాజమండ్రి, థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ సూన్ ఇన్ థియేటర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.